ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాదయాత్ర ఎక్కడ నుంచి వచ్చింది? ఈ ఓపిక అంటే తెలుగు ప్రజానీకం మొత్తం ముక్త కంఠంతో చాటి చెప్పే పేరు గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర. తన తండ్రి నడచిన దారిలోనే తాను నడక మొదలుపెట్టి ఆ మార్గంలో కొత్త పుంతలు తొక్కుతూ పరిపాలనా విధానాలకి కొత్త ఊపిరి పోస్తూ దూసుకుపోతున్న మన నేత రాజకీయ యువ కిరటం, తండ్రిని మించిన జననేస్తం, ప్రజానాయకుడు అయినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకి నిండు మనసుతో అభినందనలు. సుమారు 3600 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ, ప్రతి గడపకి నేనున్నాను అనే భరోసానిస్తూ, ప్రతి కుటుంబాన్ని చిరునవ్వులతో పలకరించి మీ సమస్య ఏమిటి అని అనునయంగా అడిగి తెలుసుకుంటూ అవిశ్రాంత యోధుడిలా పయనాన్ని సాగిస్తూ, ప్రజల మనిషిగా ఒదిగి నాయకుడిగా ఎదిగి తెలుగు రాష్ట్రం సమస్తాన్ని తన కుటుంబంగా మలుచుకున్న కార్యోన్ముఖుడు మన జననేత. విశాఖ అనగానే గుర్తుకొచ్చేది సాగర తీరం. ఆ అందమైన తీరానికి అనుసంధానమై ఉన్న మన నగర పోర్ట్ భారతదేశంలోనే మేటి అయినది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ షిప్ యార్డ్, BHPV, ఫార్మాసిటీ పర్యాటక కేంద్రాలలో ప్రముఖంగా చెప్పుకునే ప్రదేశం మన కైలాసగిరి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తరువాత అంత స్థాయి విశిష్టత మరియు ఆదరణ కలిగిన పుణ్యక్షేత్రం మన విశాఖ నగరంలోని సింహగిరిపై స్థితమైన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మన విశాఖ పట్టణంలో ఇంజనీరింగ్, మెడికల్ మొదలగు ఉన్నత విద్యల్ని అభ్యసించడానికొచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నగర పురోగతికి దోహదపడుతుంది. మెట్రో రైలు కూడా నగర కీర్తి ప్రతిష్టల్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన మన విశాఖ కంటే అందమైన నగరం ఉంటుందా? మన వైజాగ్ కంటే ఎక్కువ ప్రగతి ఇంకెక్కడైనా కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకి పెద్దపీట వేస్తూ ఒకే కాలంలో అనేక నగరాలను ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రతిపాదించడంతో ఈ నగరం రూపురేఖలే పరిపూర్ణంగా మారిపోనున్నాయి. అందుకే ఈ ఉత్సవం, అందుకే ఈ సమాగమం, అందుకే ఈ సంబరాలలో మనం ప్రజా సమస్యలను తెలుసుకోవడానికై చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందించినదే నవరత్నాల పథకం. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు ఏ కష్టాలనైతే అనుభవిస్తున్నారో తన కళ్లతో తాను చూసి గ్రహించి 9 సూచనలతో కూడుకొని ఉన్న ఒక నియమావళిని రూపొందించారు. ఆ 9 వాగ్దానాలు చేయడమే కాకుండా వాటిని త్వరితగతిలో అమలు పరచడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. స్వతహాగా రైతు కుటుంబం నుండి వచ్చిన మన ముఖ్యమంత్రి గారికి రైతుల కష్టాలు, వారి సమస్యలపై సమగ్రమైన అవగాహన ఉన్నది. అందుకే 5 ఎకరాలలోపు చిన్న సన్నకారు రైతులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం, మహిళా సాధికారతకి పెద్దపీట వేస్తూ డ్వాక్రా సంఘాల ఆర్థిక పునరుజ్జీవనం కోసం వడ్డీ లేని రుణాలందజేసే నిరంతర ప్రక్రియ మరో రత్నం, అవ్వలకి తాతలకి వారి వారి ఆత్మగౌరవాలకు భంగం కలగనివ్వకుండా వారి ముఖాల్లో ఆనందం చూడడమే ఏకైక లక్ష్యంగా దశల వారీగా పింఛన్ల పెంపు, ఇది మరొక విలువైన రత్నం. ఆర్థిక కారణాలతో ఏ ఒక్క పిల్లవాడికి విద్య దూరం కాకూడదు అనే మహత్తరమైన సంకల్పంతో ఏర్పడిన మరో రత్నం అమ్మ ఒడి పథకం. ఈ పథకం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సహాయంతో అర్హులైన ప్రతి విద్యార్థిని ఆదుకునే బృహత్తరమైన ప్రణాళిక ఇది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవానికి పక్కా ఇళ్లందివ్వాలనే దృఢచిత్తంతో రానున్న 5 ఏళ్లలో
25 లక్షల ఇళ్ల నిర్మాణ పథకం ఒక అద్వితీయమైన రత్నం. ఇంటి మీద పావలా వడ్డీకే రుణాలందించడం దీనిలో అదనపు ప్రత్యేకత. ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలలో చికిత్స చేయించుకునే సౌలభ్యం కల్పిస్తూ మధ్యతరగతి కుటుంబీకులకు కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తూ మరొక అమూల్య రత్నాన్ని మనకు అందించడం జరిగింది. ఉన్నత విద్యను అభ్యసించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అర్హులైన ప్రతి ఒక్క యువతకు ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం, విద్యార్థికి ఏడాదికి 20,000 రూపాయల లెస్ ఛార్జీల చెల్లింపు, ఇది మరొక మేలి రత్నం. జలయజ్ఞం పథకం ద్వారా సాగునీరు మరియు త్రాగునీరు ప్రాజెక్టుల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టే కార్యక్రమం మరో రత్నం. ఎందరి జీవితాల్లోనూ చీకట్లు నింపే మద్యం మహమ్మారిని 3 దశల్లో నిషేధించడానికి కార్యాచరణ చేపట్టడం జరుగుతోంది. ఇలా నవరత్నాల కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పౌరుని జీవితంలో సంతోషాలను నింపాలనే ఏకైక లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. రాజన్న రాజ్యాన్ని కలగా మిగిలిపోనివ్వకుండా తెలుగు ప్రజలకి బంగారు భవితవ్యాన్ని అందించడానికి శ్రమిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలెత్తుకొని తిరిగేలా అభివృద్ధి కార్యాలను చేపడుతున్నారు. విశాఖ నగరానికి స్వర్ణయుగం చేకూర్చనున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర ప్రజల కృతజ్ఞతలు.